TANA, Telugu Association of North America. ఒక రోజు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా కొలీగ్ వారు ఇక్కడ ఎవరైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో తెలుగు వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్రముఖులు ఎవరైనా ఉంటే సూచించడం అతన్ని అడిగారంటే ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు ఆ రవికుమార్ గారు ఇట్లా సేనయ్య గారు బొల్లినేని సేనయ్య గారు నేషనల్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో పైన ఇండియాలో పెద్ద కంపెనీల్లో ఉన్న 5-6 కంపెనీల్లో ఒకరని వారు అక్కడ సూచించడం జరిగింది. వెంటనే వారు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి మీకు ఇక్కడికి వచ్చి తానాలో పార్టిసిపేట్ చేయటం ఇష్టమైనా అని నేను అడిగినప్పుడు నేను వెంటనే స్పందించి నేను వస్తానని చెప్పాను. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా చాలామంది ఏదో ఒక విధంగా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంటే ఆంధ్రాలో ఉన్నవారు కూడా ప్రతి ఏదో ఒక ట్రస్ట్ స్థాపించబడితే ఆ ట్రస్ట్కి వాళ్ళు సహాయం చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి నాకు తెలిసిన ఎల్ఏలో మా ఫ్రెండ్ వాళ్ళ సన్నెన్లా అక్కడ తను ఇన్ఫోసిస్ లో పనిచేస్తూ సాటర్డే సండే ఆ ఏరియాలో ఉన్న మన తెలుగు వారందరి పిల్లలకి స్కూలు నడుపుతూ ఫ్రీగా తెలుగుని వాళ్ళకి బోధించటం జరుగుతూ ఉంది. దాన్ని చూసి ఇప్పుడు కొంతమంది వాళ్ళ పిల్లల్ని చూస్తే మన పిల్లలకంటే కూడా వారు అక్కడున్న పిల్లలు ఒక సంగీతంలో కానీ నృత్యంలో కానీ ఎన్నో విధాల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టి ముందుకు పోతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే తానా సంబరాలు తోటకూర ప్రసాద్ గారు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు దీన్ని ఎంతో సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. లెట్ అస్ మీట్ ఎట్ డలాస్.